గన్నవరం వైసీపీలో వర్గ విభేదాలు పీక్స్ కు చేరాయి। ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీనియర్ నేత దుట్ట రామచంద్రరావు మధ్య తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారం కాలేదు। ఎప్పటికే అవుతుందో తెలియటం లేదు। పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణ రెడ్డితో ఇప్పటివరకు రెండు సార్లు భేటీ అయినా పంచాయతీ కోలికి రావట్లేదు। మొన్నటికి మొన్న వంశీని దుట్టను పిలిచి మాట్లాడారు। లోపల ఏం జరిగిందో తెలియదు కానీ బయటికి వచ్చిన తర్వాత రామచంద్రరావు మాత్రం వంశీని అతని నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని చెప్పారు। ఎమ్మెల్యే వంశీతో కలిసి పనిచేసే లేదే లేదని దుట్ట రామచంద్రరావు తెగేసి చెప్పారు। కలిసొస్తే వస్తే కలుపుకొని పోయి పనిచేస్తానని వంశీ అంటున్నారు। అయితే ఎమ్మెల్యే వంశీ పాత వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుట్ట వర్గం ఆరోపిస్తోంది। ఇదే అదునుగా వంశీ అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు దుట్ట। అందరినీ కలుపుకొని వెళ్తున్నా కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని వంశీ వివరించినట్లు తెలుస్తోంది। ఇదంతా చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదనే చర్చ నడుస్తోంది। వల్లభనేని వంశీ దుట్ట రామచంద్రరావు ఇప్పటికీ ఉప్పు నిప్పులాగే ఉండటంతో వారిని బుజ్జగించి సర్ది చెప్పి గన్నవరంలో నెలకొన్న హీట్ తగ్గించేందుకు వరుసగా మీటింగ్లు నిర్వహిస్తున్నారు। అయినా ఫైటింగ్ ఆగట్లేదు। మరోసారి ఇద్దరు నేతలు సీఎం జగన్తో సమావేశమవుతారని అప్పుడు ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది।